Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends, welcome to Nani Tech and Videos. Friends, my Nani Tech and Videos YouTube channel lo economics lo baganga. But chapter one hundred and twenty. భారత ప్రణాళికలు ప్లానింగ్ ఇన్ ఇండియాలో మరి నిన్న మనము ప్రైమరీ సెకండరీ సెక్టార్ టెరిషరీ సెక్టార్ అనేటువంటి వాటి గురించి చెప్పుకోవటం జరిగింది ఇందులో మనకి వ్యవసాయ రంగము మరి అలాగే పారిశ్రామిక రంగాలు కూడా రావటం జరిగింది ఈరోజు పార్ట్ టూ వీడియోలో మనము ఆర్థిక ప్రణాళికలు వీ ప్రణాళికలు మరి నిర్వచనాలు నిర్వచనాలు మరి రష్యాలో రష్యాలో మరి ప్రణాళికలు ఎలా అమలు చేశారు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో చెప్పుకుందాము ఓకే ఫ్రెండ్స్ నిర్వచనాలు రష్యాలో ఆర్థిక ప్రణాళికలు ఇండియాలో ఆర్థిక ప్రణాళికలకి సహకరించిన వారు ఎవరు ఈ టాపిక్స్ మీద ఈ పార్ట్ వీడియో చేయటం జరుగుతుంది మరి ఆర్థిక ప్రణాళిక ఆర్థిక ప్రణాళిక అంటాము ఆర్థిక ప్రణాళిక అంటే అంటే ఒక దేశంలో నిర్ణీత కాలంలో నిర్ణయించుకున్న లక్ష్యాలను కొన్ని లక్ష్యాలను నిర్ణయించుకుంటారు కొంతకాలానికి వాటిని సాధించుకునేందుకు రూపొందించుకున్న ప్రణాళికనే లేదా ముసాయిదానే ఆ ప్లానింగ్నే ప్లానింగ్ అంటాము ఆ యొక్క చార్టర్నే ప్లానింగ్ అంటాము మరి సాధించవలసినటువంటి లక్ష్యాలు ఉన్నాయి కదా ఆ యొక్క లక్ష్యాలకు మరి మనకి కొన్ని వనరులను కేటాయించాలి ఆ కేటాయించడానికి రూపొందించుకున్నటువంటి రూపకల్పన ప్రణాళిక అంటాము ఇందులో ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేస్తాం కాబట్టి వీటిని ఆర్థిక ప్రణాళికలు అనటం జరుగుతుంది ప్రణాళికలు ఆర్థిక అభివృద్ధి కోసమే ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి ఆర్థిక ప్రణాళికలు అనడం జరుగుతుంది మరి ఈ యొక్క ప్రణాళికలకి నిర్వచనాలు ఇచ్చారు కొంతమంది ఆ నిర్వచనాలు ఏంటో చూద్దాము ప్రభుత్వము ఆలోచనాత్మకంగా ఉద్దేశపూర్వకంగా కొన్ని ఆర్థిక ప్రణాళిక ప్రాధాన్యత కార్యక్రమాలను ఎంపిక చేసుకొని సాధించడమే ప్రణాళిక ఈ మాట ఎవరు చెప్పారంటే శ్రీమతి బర్బరా ఊటన్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరుగుతుంది శ్రీమతి బర్బరా ఊటన్ ఏం చెప్పారా అంటే ప్రభుత్వం అనేది ఆలోచించి కొన్ని ఉద్దేశాలను మనసులో ఉంచుకొని వాటిని సాధించటానికి మరి ఆర్థిక ప్రాధాన్యతను క్రమాలను ఎంపిక చేసుకొని సాధించడమే ప్రణాళిక అని శ్రీమతి బార్బార్ ఊటన్ చెప్పారు మరి రెండవదిగా హేయక్ ఏం చెప్పారయ్యా అంటే ఉత్పత్తి కార్యకలాపాలను ఒక కేంద్ర అధికార సంస్థ నడుపుటి ప్రణాళిక అంటే ఆర్థిక వ్యవస్థలో జరిగేటువంటి కార్యకలాపాలను మరి ఒక కేంద్రంలో ఒక అధికార సంస్థ నడపటాన్ని మరి ఆర్థిక ప్రణాళికలు లేదా ప్రణాళిక అని హేయక్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది మరి మన ప్రణాళికా సంఘం ఏం చెప్తుందయ్యా అంటే లభ్యమయ్యే వనరులను కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను సాధించుటకు లభ్యమయ్యే వన వనరులను కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను సాధించుటకు ప్రభుత్వం అనేటువంటిది సమర్థవంతంగా ఉద్దేశపూర్వకంగా వనరులను కేటాయించి లక్ష్యాలను సాధించే ప్రక్రియను ప్రణాళిక అంటారు ప్రణాళిక సంఘం ఏం చెప్తుంది లభ్యమయ్యే వనరులను కొన్ని నిర్దిష్ట లక్ష్యాలు సాధించటకు ప్రభుత్వం సమర్థవంతంగా ఉద్దేశపూర్వకంగా వనరులను కేటాయించి లక్ష్యాలను సాధించే ప్రక్రియను ప్రణాళిక అంటారు మరి ఈ విధంగా ప్రణాళిక సంఘం చెప్పటం జరిగింది మరి భారతదేశంలో ప్రణాళిక విధం యొక్క విధానాన్ని చూద్దాము ప్రపంచంలో ప్రణాళికలను మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి దేశము రష్యా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో రష్యా ప్రపంచంలో ప్రణాళికలను మరి ప్రవేశపెట్టడం జరిగింది మనకి బిట్టడుగుతాడు ప్రపంచంలో ప్రణాళికలను ప్రవేశపెట్టిన దేశము రష్యా లేదా ఈ అడగవచ్చు రష్యాలో ప్రణాళికలను రూపకల్పన చేసినటువంటి వ్యక్తి లెనిన్ లెనిన్ రష్యాలో ప్రణాళికలను రూపకల్పన చేశారు ప్రణాళికలను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి స్టాలిన్ అని చెప్పుకోవచ్చు రష్యాలో రష్యాలో ప్రణాళిక వ్యవస్థకు పితామహుడు స్టాలిన్ ప్రణాళికల యొక్క మరి మన భారతదేశంలో ప్రణాళికల పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారత ప్రణాళికల పితామహుడు చాలా ఇంపార్టెంట్ బిట్టు గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరంలో లెనిన్ నాయకత్వంలో రష్యాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది రష్యా ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయటకు లెనిన్ ప్రవేశపెట్టినటువంటి మార్గాలు ఇవి మూడు మార్గాలు ఒకటి నిర్బంధ విధానము కంపల్సరీ ప్రొసెక్మెంట్ నూతన ఆర్థిక విధానము న్యూ ఎకనామిక్ పాలసీ ప్రణాళికా వ్యవస్థ ప్లానింగ్ సిస్టమ్ వీటిని పదిహేడు వందల పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో లెనిను మరి రష్యాలో ఏర్పాటు చేయడం జరిగింది రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసము మరి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో స్టాలిన్ ప్రవేశపెట్టినటువంటి ప్రణాళికలను గాస్ ప్రణాళికలు అంటారు ఎవరు ప్రవేశపెట్టినటువంటి ప్రణాళికలను గాస్ ప్రణాళికలు అంటారు స్టాలిన్ ప్రవేశపెట్టినటువంటి ప్రణాళికలను గాస్ ప్రణాళికలు అంటారు ప్రపంచవ్యాప్తంగా ప్రణాళికలు అనేటువంటి భావాన్ని ప్రాచుర్యంలోనికి తీసుకురావడానికి దారితీసినటువంటి సంఘటన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మరి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆర్థిక మాంద్యం రావటం వల్ల ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా కుదేలు చ అవ్వటం జరిగింది అందులో ఆర్థిక మాంద్యం ఏర్పడి దేశాల యొక్క పరిస్థితులు దిగజారిపోయాయి మరి రష్యాలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఆర్థిక మాంద్యం ఎక్కడ ఏర్పాటు లేదా ఆర్థిక మాంద్యం ఎక్కడ చూడలేదంటే రష్యాలో మరి అవి చవి చూడలేదు ఎందుకనగా వీరు ముందుగానే ఆర్థిక మంద్యం రావటానికి ముందుగానే ప్రణాళికలను ప్రవేశపెట్టుకున్నారు కాబట్టి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆర్థిక మాంద్యము రష్యాలో రాలేదని చెప్పుకోవచ్చు మరి ఆర్థిక మాంద్యానికి ప్రభావానికి లోను కానిటువంటి ఏకైక దేశమే రష్యా కారణము ప్రణాళికలను పెట్టుకొని ఆర్థిక సుస్థిరతను సాధించుకుంది రష్యా రష్యాలో స్టాలిన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ముప్పై మూడు మధ్య విజయవంతంగా మొదటి ప్రణాళికలను ఏ అమలు చేశాడు మరి భారతదేశంలో ప్రణాళికల పట్ల మొట్టమొదటి అవగాహన కల్పించినటువంటి వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య మరి మన భారతదేశంలో ప్రణాళికల గురించి ఎవరయ్యా మరి మొట్టమొదటి అవగాహన కలిగి ఉందంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని చెప్పుకోవచ్చు భారతదేశంలో ఆర్థిక ప్రణాళిక విధానాన్ని మొదట ప్రవేశపెట్టేందుకు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆర్థిక ప్రణాళికలు ఉమ్మడి జాబితాకు చెందినవి అనగా కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆర్థిక ప్రణాళికలు ఏర్పాటు చేయాలి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రచురించినటువంటి గ్రంథం ఏంటయ్యా అంటే ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా ఇంపార్టెంట్ బిట్టు ప్లానెట్ అకానమీ ఫర్ ఇండియా గ్రంథాన్ని రచయిత ఎవరని అడుగుతారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ గ్రంథంలో భారతదేశానికి ప్రతి సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక ప్రణాళికను రూపొందించి ఉంచినటువంటి వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని చెప్పుకోవచ్చు మరి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నెహ్రూ అధ్యక్షతన ఒక జాతీయ ప్రణాళిక కమిటీ అనేది నియమించడం జరిగింది మరి జాతీయ ప్రణాళిక కమిటీ అనేది నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైందని చెప్పుకోవచ్చు ఈ కమిటీలో సభ్యులు పదిహేను మంది ఉంటారు దీనికి కార్యదర్శి మరి కేటీ షా కేటీ అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క కమిటీ తన నివేదికను పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సమర్పించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మరి యొక్క కార్యదర్శి అయినటువంటి షా సమర్పించడం జరిగింది మరి భారతదేశ ప్రధా ప్రణాళికలకు రూపశిల్పి నెహ్రూ గారు భారత ప్రణాళికల రూపశిల్పి నెహ్రూ చాలా ఇంపార్టెంట్ బిట్ మన దేశానికి ప్రణాళికా సంఘం అవసరమని చెప్పినటువంటి వ్యక్తి లేదా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది త్రిపుర ఐఎన్సి సెక్షన్లో ప్రణాళిక సంఘము మన భారతదేశానికి కావాలి అనేటువంటి చాటి చెప్పినటువంటి జాతీయ నాయకుడే మన సుభాష్ చంద్రబోస్ అని చెప్పుకోవచ్చు ఈయన ఐఎన్సిలో మరి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది త్రిపుర ఐఎన్సిలో అవసరమని చెప్పాడు మరి పంతొమ్మిది వందల నలభై మూడు నలభై ఐదులో భారతదేశంలో వ్యక్తిగత ప్రణాళికలు ఏర్పడ్డాయి వీటిలో ముఖ్యమైనటువంటివి బొంబాయి ప్రణాళిక గాంధీ ప్రణాళిక ప్రజా అని మూడు రకాలుగా వర్గీకరించారు మరి వీటి గురించి మరి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము మరి నాని టెక్కన్ వీడియోస్ని మరి అందరూ మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ బిట్స్ వస్తూ ఉంటాయి మీ యొక్క టాలెంట్ని నిరూపించుకోండి డిస్క్రిప్షన్లో మరి లింకులు ఉంటాయి ఆ లింకులను ఓపెన్ చేసుకొని మీకు కావాల్సినటువంటి క్లాసెస్ మీరు వినవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్